అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 నో ప్రాబ్లం ఆయనకి ఇష్టం లేదు మేమేం చేస్తామండి ఇఫ్ హీ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే ఇఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్ పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్ వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ నో యాంగ్జైటీ ప్లీజ్ आप केसीआर का हिस्ट्री जानते हैं ठीक है ना मैं करीमनगर से भी कंटेस्ट किया जीत गया एमपी के लिए रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था पर्सनली मेट मी एंड रिक्वेस्टेड मी टू कंटेस्ट देयर मां निजामाबाद मंत्री गारु అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లాను చేసారు పోటీ చేయండి అని అడిగినారు ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాను దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్ वन वन प्लीज इक अड़ा प्रिंग अर्थमे अभी कदा प्रिंग अर्थमें प्रश्न जवाब अट्लाड़ी प्लीज 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 नो प्रॉब्लम आयन की इष्ट लेवे इफ ही अबाइड्स बाय द पार्टी इट्स ओके If he is not going to abide by that is his choice. Arda, party decided and I am contesting. What is the objection for you? No anxiety, please. आप केसीआर का हिस्ट्री जानते हैं ठीक है ना मैं करीमनगर से भी कंटेस्ट किया जीत गया एमपी के लिए रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था पर्सनली मेट मी एंड रिक्वेस्टेड मी टू कंटेस्ट देयर मां निजामाबाद मंत्री गारु అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లాను చేసారు పోటీ చేయండి అని అడిగినారు ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాను దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్ వన్ వన్ ప్లీజ్ ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి ప్రింగింగ్ లో పెట్టిన అర్థమే అది కదా ప్రింగింగ్ లో పెట్టిన అర్థమేందంటే మీ ప్రశ్నలనే జవాబు ఉన్నాయి మీకు